విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషించే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. విద్యాగురువు సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను కొనియాడిన బడిపంతులు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆర్మూర్ మగ్గిడి ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణకు పురస్కారం. సేవలను గుర్తించినందుకు హర్షం. జీతాలు లేక ఆందోళనలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతభత్యాలు పెంచాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల ఆందోళన. ఆర్మూర్ పట్టణంలోని జిరాయిత్ నగర్లో గల విద్యా హైస్కూల్లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బూబా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి నెల రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బూవా కార్యక్రమంలో భాగంగా 48 మంది పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయటం జరుగుతుందని, పేద వృద్ధులకు తమ వంతు సహకారం అందించడానికి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు ఎడ్జి శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వహణ కార్యదర్శి తులసికుమార్, సభ్యులు కాందే సత్యం, శ్రావణ్, సాయి, సురేష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తెన్న దాసులు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా పేరుతో లాక్డౌన్ ప్రకటించడంతో దేశంలో సుమారు 14 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని, 40 కోట్ల మంది మరింత దరిద్రంలోకి నెట్టబడ్డారని, నిరుద్యోగ రేటు 8% నుండి 25% పెరిగిందని అన్నారు. అదేవిధంగా అంబానీ కుటుంబం ఆస్తి విలువ 20 బిలియన్ల నుండి 50 బిలియన్లకు పెరిగిందని చెప్పారు. లాక్డౌన్ కాలంలో సైతం పెట్టుబడిదారులు లబ్ధి పొందారని, కార్మికులు మాత్రం ఆకలితో అలమటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రజలకి ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని, కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీవన వృత్తి సంవత్సరకాలం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరించి పెట్టుబడిదారులకు ఊడిగం చేయటం మానుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కార్మికులందరికీ అమలు చేయాలని అన్నారు. ఆ రోజు ఆంధ్ర వలస పాలనలో మన తెలంగాణ బిడ్డల బతుకు బానిసలుగా మారిందని చెప్పినావు. మరి ఇవాళ నీ పరిపాలనలో మా గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు బానిసలవుతున్నాయి. ఇప్పటికైనా ఆలోచించు, లేకపోతే పంచాయతీ కార్మికుల కోపాగ్నికి బలికాక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా నాయకులు సూర్య శివాజీ, లక్ష్మీనారాయణ, మారుతి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వర్, గంగాధర్, గంగు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కృష్ణంరాజు, మారుతి, బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతుందని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని అన్నారు. విద్యార్థికి చదువుతో పాటు అనేక అంశాలను బోధించి భవిష్యత్ తీర్చిదిద్దేది గురువే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసే మెమో నెంబర్ 2026ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు తమ జీవనం కొనసాగిస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మెమో నెంబర్ 2026 జారీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులతో పాఠశాలలో మరుగుదొడ్లు కడగాలని చెప్పడం సరికాదని, వెంటనే ఈ మెమోను ఉపసంహరించుకోవాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి వీటిని బంద్ చేయకపోతే రేపు రేపు కార్మికులతోని పెద్ద మొత్తంలో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం మానుకోవాలని చెప్పి ఈ మోడీ సర్కార్కు మేము హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే కేసీఆర్ సర్కార్ కూడా రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రత్యేక వైద్యాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే కార్మికులందరూ కూడా సంఘటితమై పోరాడి మీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ రాజేశ్వర్ గంగాధర్ భానుచందర్ సాయన ఉమన్న నరసన్న నీల ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నామని ప్రజలకు భరోసా కల్పించాలి లేదా అన్ని రకాల సకల సౌరాలతో కల్పించి ప్రజలకు భరోసానిచ్చి ఈ కరోనా నుంచి కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కించాల్సి వస్తే కొనసాగిస్తే ప్రజల కోపనగ్నికి గురిగాక తప్ప అని చెప్పి ఆర్మూర్ మండలంలోని మగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై రాష్ట్ర విద్యాశాఖ నుండి పురస్కారాన్ని అందుకున్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందించి సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సక్సెస్ఫుల్గా ఎంపికై పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు పనిచేసిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని పాఠశాల మరింత అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జెడ్పీ ఆఫీస్ కార్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి వేల్పూర్ జెడ్పీటీసీ భారతి పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీ కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రస్మా ఆర్మూర్ డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఆర్మూర్ డివిజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ హాజరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్మూర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని జిల్లా కార్యదర్శి షఫీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆర్మూర్ డివిజన్ నూతన అధ్యక్షులుగా గుజరాతీ రాజు కార్యదర్శిగా వేల్పూర్ చక్రపాణి ఎంపిక కావడం జరిగిందని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్మా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు గుజరాతీ రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బాధ్యతగా ట్రస్మాను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు జగ్రన్పల్లి మండల బంజారా యువజన సంఘాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జగ్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి తాండాకు చెందిన అజ్మీరా రాము నాయక్ కార్యదర్శిగా మునిపల్లి తాండాకు చెందిన నరేష్ను ఎన్నుకోవడం జరిగిందని మండల అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం వారికి నియామక పత్రాలను అందించి వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని బంజారాలకు ఎలాంటి అవసరాలు ఉన్నా తమ వంతుగా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రతి ఒక్కరికి వర్తింపచేసే విధంగా సేవలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వివి తాండా ఉప సర్పంచ్ వెంకటేష్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఈ మహమ్మారి వైరస్ వల్ల రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే దూరమవుతున్న తరుణంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మానవత్వంతో ముందుకొచ్చారు కోవిడ్ సోకిన వారికి ఒక కొడుకులా ఒక అన్నగా వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కడై ఉంటానని తెలిపారు కమ్మర్పల్లి మండలంలోని గ్రామాలలో చౌట్పల్లి బషీరాబాద్ ఆసకొత్తూర్ గ్రామాల్లో కరోనా సోకిన నిరుపేదలకు ముత్యాల సునీల్ యువసేన తరపున ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల ఇన్ఛార్జీలు గణేష్ గుప్తా నరసన్న సునీల్ యువసేన కార్యకర్తలు మనోహర్ రవి శ్రీకాంత్ బలన్న వినీల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు నందిపేట మండలంలోని అన్నారం గ్రామంలో ఎంపీ అరవింద్ నిధులతో చేపట్టనున్న బస్ షెల్టర్ నిర్మాణ పనులకు శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని ఎంపీటీసీ సంజీవ్ చేశారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ మంజూరు చేసిన 3 లక్షల నిధులతో గ్రామంలో బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీ ఎంతో కృషి చేస్తున్నారని, ఎంపీ సహకారంతో మున్ముందు మరిన్ని నిధులు మంజూరు చేయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ కమిటీ బీజేపీ అధ్యక్షుడు తేజ, నాయకులు నిర్మల్ గంగాధర్, సాయన్న, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి ఆయన యొక్క ఎంపీ నిధులతో మనకు అన్నారం గ్రామంలోని ఒక బస్ షెల్టర్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. నందిపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేట్ టీచర్లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సాగర్ మాట్లాడుతూ, గత 6 నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయునికి గడిచిన 6 నెలల నుండి ప్రతి నెలకు 7,000 రూపాయలు గురుదక్షిణగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనేక మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు కూలీనాలి పనులు చేసుకుంటూ అష్ట కష్టాలు పాలవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు భోజన్న, సాగర్, మోహన్, సునీల్, మహేష్, రియాజ్, రామరాజు, సురేష్, నాగేంద్ర బాబు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు, రోడ్డున పడ్డాం కాబట్టి దయచేసి ఆలోచించి ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా మీద పెద్ద మనసు చేసుకొని నా యొక్క కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి ఎన్జీఓ గారికి మోతాడ్ మండలం వడియాడ్ గ్రామానికి చెందిన మహేష్ ట్రావెల్స్ యజమాని ద్వారా మోసపోయి జైలు పాలైన పూసల శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఎన్ఆర్ఐ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొనికేని కృష్ణ తెలిపారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొనికేని కృష్ణతో పాటు రాష్ట్ర కల్చరల్ ఇన్ఛార్జ్ సుంకేట్ సర్పంచ్ శ్రీనివాస్, ఎన్ఆర్ఐ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక పలువురు రాష్ట్ర, జిల్లా, మండలాల నాయకులు రంజిత్, దొనికేని భీమేష్, తడ్పాకల్ అనిల్ యాదవ్, చంద్రశేఖర్, సిహెచ్ రాజేందర్ పలువురు ఎన్ఆర్ఐ నాయకులు తడ్పాకల్ గ్రామానికి వెళ్లి దుబాయ్లో జైలు నుండి విడుదలై వచ్చిన గల్ఫ్ బాధితుడు పూసల శ్రీనివాస్ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం జైలులో గడిపిన విధానంపై, జైలుకు వెళ్లడానికి కారణాలను, జైలు నుండి విడిపించిన వారు నేర్పించిన వారి సహాయ సహకారాలను, పూసల శీను కుటుంబ ఆర్థిక పరిస్థితులను, మోసం చేసి జైలు పాలు చేసిన మహేష్ యాజమాన్యం గురించి పూర్తి సమాచారం బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇతనికి ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే దక్షిచ్చిండో, మహేష్ అనే వ్యక్తి వెడ్డాడు గ్రామస్తుడు దక్షిచ్చిండో, ఆ దక్ష ఇవ్వడం వల్లనే జైల్లో పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తి ఈయనకు న్యాయం చేయాలా. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాం. వారం నుంచి 10 రోజుల లోపల మీరు ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళి లిఖిత పూర్వకంగా ఎట్లాంటి న్యాయం చేయకపోతే నేను ముక్కొని నచ్చిన కూర్చుండి మోర్తాడ్ మండలంలోని దొన్పల్ గ్రామంలో ఆయా గ్రామాలకు చెందిన చెరువులను సాగునీటితో నింపేందుకు చోట్పల్లి హనుమంత్ రెడ్డి పంప్ హౌజ్ నుండి నీరు వెళ్లే మాటు కాలువలను గ్రామస్తులు చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. మోర్తాడ్ మండలంలోని ప్రతి గ్రామంలో గల గ్రామాలకు చెందిన 2 చెరువులను సాగునీటితో నింపేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక జీపీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా కాల్వలలో గల ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను, పూడికతీత పనులను చేపట్టి నీరు సక్రమంగా చెరువులోకి వెళ్లే విధంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, సక్రమంగా చౌట్పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం సాగునీరు వచ్చేలా అన్ని గ్రామాల ప్రజలు కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరస దేవన్న, ఉప సర్పంచ్ రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరసదేవన్న, తెరాస నాయకులు గంగన్న, జీపీ పాలకవర్గం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. విద్యాగురువు సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను కొనియాడిన బడిపంతుళ్ళు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆర్మూర్ మగ్గిడి ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణకు పురస్కారం. సేవలను గుర్తించినందుకు హర్షం. జీతాలు లేక ఆందోళనలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు. గ్రామ పంచాయతీ కార్మికుల జీతభత్యాలు పెంచాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల ఆందోళన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.